జీవితంలో ఎదురు దెబ్బలు ఖచ్చితంగా తగులుతాయి, కానీ జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఎంత ధీటుగా తట్టుకుంటాము, వాటి నుంచి ఎట్లా రికవర్ అవుతాము, మళ్ళీ జీవితాన్ని ఎట్లా ఎదుర్కొంటాం అనేదే ఈరోజు యువత ముందున్న ఛాలెంజ్. ఎందుకంటే చూస్తాం మన పేపర్లలో ఉద్యోగం రాలేదని, టెన్త్లో ఫెయిల్ అయ్యారని, ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యారని, ఇంట్లో అమ్మ తిట్టిందని, నాన్న తిట్టిందని, ఫోన్ కొనియలేదని, బండి కొనియలేదని, ఆత్మహత్య చేసుకున్నాడని పేపర్లు రాస్తున్నారు. రాస్తున్నారా లేదా? అంటే ఈరోజు మానసికంగా దృఢంగా ఉండడం, మనసులో బలంగా ఉండడం అనేది జీవితంలో రాణించడానికి అన్నిటికన్నా ఉండాల్సిన ముఖ్యమైన స్కిల్. అది లేకపోతే ఎంత చదువుకున్నా, ఎన్ఐటీలో చదువుకున్నా, కిడ్స్లో చదువుకున్నా, ఇంకో కాలేజ్లో చదువుకున్నా, ఎక్కడ చదువుకున్నా, వరంగల్లో చదువుకున్నా, హైదరాబాద్లో చదువుకున్నా, అమెరికాలో చదువుకున్నా, మానసికంగా దృఢంగా లేకపోతే మాత్రం జీవితంలో రాణించడం కష్టం. దాట్ ఈస్ వేర్ టాస్క్ కమ్స్ ఇన్. టుడే ద రీజన్ వై తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఈస్ లాంచింగ్ ఇట్స్ ఆఫీస్ ఇన్ వరంగల్ ఈస్ టు ఎన్ష్యూర్ దట్ ద యూత్ ఆఫ్ వరంగల్ ఆర్ ప్రిపేర్డ్ అడిక్వేట్లీ. మీరు పూర్తి స్థాయిలో సంసిద్ధులై ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినా లేదా జీవితంలో అడుగుపెట్టే వేళ యూనివర్సిటీలను దాటి, ఎన్ఐటి గోడలు దాటి, మీ ఇంజనీరింగ్ కాలేజ్ గోడలు దాటి మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ద పాపులేషన్ అంటే జనజీవన స్రవంతిలో మీరు కలిసేనాడు, ప్రపంచంలో ప్రజల మధ్యకి నిజమైన ప్రపంచంలోకి అడుగుపెట్టేనాడు, అన్నింటికీ మీరు సిద్ధపడి ఉండే విధంగా మీకు తర్ఫీదు ఇవ్వడానికి. అది ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ కానీ, ఇంతకుముందు విశ్వాచార్య శ్రీకాంత్ అన్నారు అడ్వర్స్ సిచ్యువేషన్లో అంటే ప్రతికూల పరిస్థితుల్లో ఏ రకంగా మానసికంగా దృఢంగా ఉండాలనేది ఒక గొప్ప ఎగ్జాంపుల్ క్రికెట్. ఆనాడు స్టేడియంకి పోయి క్రికెట్ చూస్తా ఉన్నాడు వసీం అక్రమ్ వాజ్ బౌలింగ్, శ్రీకాంత్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫియర్డ్ బ్యాట్స్మెన్, డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్. సో వెన్ సంబడి జస్ట్ దిస్ సార్ట్ ఆఫ్ టస్సిల్ హ్యాపెన్స్, యూ వాంట్ టు బి దేర్ ఇన్ ద స్టేడియం అండ్ యూ వాంట్ టు వాచ్ ఇట్ లైవ్. సో ఐ వాస్ దేర్ వాచింగ్ ఇట్. I remember one incident that has happened, that had happened that day. Vasim told the bouncer, Chris was trying to hook it from outside of the off stump. I think he was trying to take it over to fine leg or something. Not fine leg actually, what, the square leg or fine leg or whatever. He was trying to get out of the park. Stadium mighty good time, the Gattiga was trying to hook. The ball took the top edge of the bat, it hit him here, an eyebrow with a, there was a nanadu, up to the helmets, the grills there. There were no grills, no, you used to wear a white helmet and there were no grills there. And the first thing was that within a second, blood started gushing out. He continued to bat and he did really well. మీకు నేనేం చెప్పదలుచుకున్నానంటే జీవితంలో ఎదురు దెబ్బలు ఖచ్చితంగా తగులుతాయి, కానీ జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఎంత ధీటుగా తట్టుకుంటాము, వాటి నుంచి ఎట్లా రికవర్ అవుతాము, మళ్ళీ జీవితాన్ని ఎట్లా ఎదుర్కొంటాము అనేదే ఈరోజు యువత ముందున్న ఛాలెంజ్. But you have a young, dynamic IT minister, man, did I tell you?